నేడు జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. స్వతంత్ర ప్రతిపత్తి హోదా రద్దు తర్వాత తొలిసారి ఆయన జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. బనిహాల్ కాజీగుండ్ సురంగ మార్గంతో పాటు 20 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లి గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ సౌర విద్యుత్ ప్లాంట్ను కూడా ప్రారంభించనున్నారు. ఇటు మోడీ పర్యటన సందర్భంగా అధికారులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం కాశ్మీర్ పర్యటన ముగించుకుని ముంబైకి చేరుకోనున్న మోడీ లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డును అందుకుంటారు. ఇటు మోడీ పర్యటన సందర్భంగా అధికారులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మొన్న సిఐఎస్ఎఫ్ వ్యాన్ పై టెర్రరిస్టుల దాడితో మరింత అప్రమత్తమైంది ఆర్మీ. బారాముల్లా ఎన్కౌంటర్లో 4 లష్కరే తోయిబా టెర్రరిస్టులు చనిపోగా నిన్న సాంబాలో జరిగిన ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వీరంతా పాకిస్తాన్కు చెందిన వారిగా గుర్తించారు. నేడు జమ్మూ కాశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. స్వతంత్ర ప్రతిపత్తి హోదా రద్దు తర్వాత తొలిసారి ఆయన జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. బనిహాల్ కాజీగుండ్ సురంగ మార్గంతో పాటు 20 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లాలోని పల్లి గ్రామం నుంచి దేశవ్యాప్తంగా గ్రామ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ సౌర విద్యుత్ ప్లాంట్ను కూడా ప్రారంభించనున్నారు. ఇటు మోడీ పర్యటన సందర్భంగా అధికారులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం కాశ్మీర్ పర్యటన ముగించుకుని ముంబైకి చేరుకోనున్న మోడీ లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డును అందుకుంటారు. మోడీ పర్యటన సందర్భంగా అధికారులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మొన్న సిఐఎస్ఎఫ్ వ్యాన్ పై టెర్రరిస్టుల దాడితో మరింత అప్రమత్తమైంది ఆర్మీ. బారాముల్లా ఎన్కౌంటర్లో 4 లష్కరే తోయిబా టెర్రరిస్టులు చనిపోగా నిన్న సాంబాలో జరిగిన ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వీరంతా పాకిస్తాన్కు చెందిన వారిగా గుర్తించారు.